సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ సోదరి శివశ్రీ సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చి సెక్యూరిటీ పర్పజెస్ కోసం ముఖ్యమంత్రి గారి నివాసం మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఖాళీ చేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక సరైన కాంపన్సేషన్ లేకుండా ఆల్టర్నేట్ చూపించకుండా ఇంట్లోంచి పంపించే పరిస్థితులు పెడితే నోటీసులు ఇస్తే నా దగ్గరికి వచ్చి అప్పటికి చాలా కాలం వైసీపీ వారందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా దగ్గరికి వచ్చిన రెండు రోజుల తర్వాత అక్రమ కేసులు పెట్టారు నేను అడిగాను నా దగ్గరికి కోసం మిమ్మల్ని మరింత వేధించే పరిస్థితులు ఉంటాయి అంటే గత్యంతరం లేక తప్పక ఇంకెవరో చెప్పుకోలేక నా దగ్గరికి వచ్చి వన్ ఇయర్ తర్వాత చేస్తే రెండు రోజుల తర్వాత స్థానిక వైసీపీ నాయకులు ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు కొద్ది రోజుల తర్వాత ఆ తర్వాత వాళ్ళ సోదరుడు అనిల్ కుమార్ ఒక ఆదివారం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి పొద్దున్న వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానన్న వ్యక్తి ఆటో ట్రాలీలో ఇలా శవమై తిరిగి ఇంటికి వచ్చాడు దీని మీద ఎలాంటి విచారణ ఇమ్మన్నా కానీ పోస్ట్ మార్టం జరపమన్నా అసలు ఎందుకు చనిపోయాడంటే ఈరోజు వరకు సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన ఇవి కానీ ఇవ్వలేదు ఈరోజు దాకా ఇల్లు చేయగా ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో సోదరుడు అనిల్ కుమార్ని చనిపోయిన పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం తప్పు చేయలేదు అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేదంటే మీరు పోస్ట్ మార్టం చేసే రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు ఇది నేను చాలా వ్యక్తిగతంగా చాలా జనసేన చాలా బలంగా తీసుకుంటుంది బేసిక్గా వైసీపీ క్రిమినల్స్ ని ఆదరించే పార్టీ ఎవరికైనా నష్టం వస్తే వాళ్ళ పక్కన నిలబడే పార్టీ కాదు అంటే వాళ్ళకి ఎంత మా ఆడపడుచులు మానవ మర్యాదలకు సంబంధించిన సంఘటన జరిగినా మన చిలకలూరుపేట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన కూడా ఈ మంత్రివర్గం కానీ నాయకులు కానీ క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు స్త్రీకి ఇలా జరిగింది అని అంటే పాపము క్రై క్రిమినల్స్ అలా చేయలేదండి పాపం ఏదో పాపము వాళ్ళు దొంగతనానికి వచ్చారంట కానీ ఎందుకు మరి మనసు మార్చుకునేలా చేసి ఇలా క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే ఈ రోజున అనిల్ కుమార్ చనిపోవడానికి కూడా ఎవరు ఎందుకు భయపడుతున్నారు నిజంగా చాలా కదిలించిన సంఘటన జనవాణికి సోదరి ఈరోజు తీసుకొచ్చి విజయవాడ ఈ బందర్ రోడ్లో పెట్టడానికి మాకి నేను బసవైపు గారి హాల్లో ప్రారంభించడానికి ఈ చెల్లెలకి మనస్ఫూర్తిగా నీ సమస్యకి ముందుండి ఇది మటుకు ఇది సాధ్యమైనంత మేరకు మేము ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి దీనికి మీకు న్యాయం జరిగే ఖచ్చితం చేస్తాము